పని మీద వన్ వీక్ బెంగళూరు బస్ స్టాప్కి వచ్చాం. 47 ఇక్కడే ఆగుతుంది. ఏంటి 47? మీరు ఎక్కడికి వెళ్ళాలి? భీమ్లీ రోడ్లో ఉన్న ఐ హాస్పిటల్. భీమ్లీ రోడ్డా? అయితే మీరు బ్యాక్ సైడ్కి వెళ్ళాలి. నేను చాలా మందిని అడిగానండి, ఎవరూ కరెక్ట్గా చెప్పలేదు. ఎన్ఐటి బస్ స్టాప్ ఆపోజిట్లో ఉంది కదా. నేను ఎంతో మందిని అడిగానండి, ఎవరూ సరిగ్గా చెప్పలేదు. కంగారు పడకండి, నేను అటు సైడే వెళ్తున్నా, నేను తీసుకెళ్తాను. నాతో నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి పారిపోతావా? ఏం చేస్తావు? ఎంతమందితో తిరుగుతావు? నన్ను పెళ్లి చేసుకుంటానని నన్ను మోసం చేస్తావా? నన్ను పెళ్లి చేసుకో. ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళండి. మీ లవ్ స్టోరీ సూపర్. ఐల్ ప్రే ద గాడ్ మీకు తొందరలోనే నయం అయిపోవాలని. తీసుకెళ్ళండి. ఓకే, ఆల్ ది బెస్ట్. టేక్ కేర్. థాంక్ యూ. ఏంటమ్మా, ఏమైంది? డాడీ, ఏమైంది చెప్పమ్మా, చెప్పమ్మా, ఏమైందో చెప్పమ్మా. ఈ పెళ్లి నా పేరు డాడీ. వాడు పెద్ద చీటో. లాయర్ దగ్గరే డాక్టర్ దగ్గరే అబద్ధం చెప్పకూడదు. ఇంత పెద్ద సిటీకి నేను కమిషనర్, కానీ నా కూతుర్ని నేను ప్రొటెక్ట్ చేయలేకపోయాను. లేదురా, నువ్వు గుడ్ ఫాదర్. నర్మద చాలా సెన్సిటివ్. మళ్ళీ తను సంతోషంగా ఉండాలంటే ఫిక్స్ చేసిన అదే డేట్ లో తన పెళ్లి జరగాలి. హే, నీ ఫ్రెండ్ నరేష్ కొడుకు లండన్ నుంచి వచ్చాడు కదా. హీస్ ఎ గుడ్ మ్యాచ్, రైట్? అండ్ వాట్ అబౌట్ బాలు? హీస్ ఎ సీఏ. డాడీ ప్లీజ్, నేను పెళ్లి చేసుకోను. అది కాదురా, అంత అనుకున్నట్టే జరుగుతుంది. లేదు డాడీ, నేను ఇదంతా మర్చిపోవాలి. ఐ నీడ్ ఎ బ్రేక్ బ్యాడ్లీ. నేను లండన్ వెళ్ళి చదువుకుంటాను. ఐల్ బి దేర్ ఫర్ సమ్ టైమ్. తిరిగి వచ్చిన వెంటనే మీరు చూసిన అబ్బాయినే నేను పెళ్లి చేసుకుంటాను. దట్స్ ఎ ప్రామిస్. సరేనమ్మా. ఏంటి, ఎవరు కనపట్టలేదు? నమస్కారం బాబు, మీ అయ్యగారు ఉన్నారా? అమ్మాయి ఉందా, కాలేజీకి వెళ్ళిందా? వీడు మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు. అమ్మాయి నాన్నకి చెప్పి మంచి మర్యాద లేని పనేళ్ళని తీసేయమనాలి. నమస్కారం బాబు. నిన్నెవరయ్యా లోపలికి పంపించింది? వేళకోళ్ళు వాడతారేంటి బాబు, మీతో ఒక ముఖ్యమైన విషయంగా. బయటికి పో బాబు, కాస్త మర్యాదగా మాట్లాడండి. ఏంటి నీకు మర్యాద ఇచ్చేది? ఊర్లో ఉన్న అమ్మాయిలందరినీ ఏ మార్చి వాళ్ళను మోసం చేయమని నీ మరవడికి ట్రైనింగ్ ఇచ్చి ఏం తెలియని టిక్కడికి వచ్చి నాటకాలు ఆడుతున్నావా? ఎవరిని చూసేం వాగుతున్నావు? ఇప్పుడు నువ్వు అన్న మాటకి నీ తల తెగి కింద పడి ఉండేది. నా మనవుడికి కాబోయే మాంగారివు కాబట్టి బతికిపోయావు నువ్వు. నా వంశం గురించి నీకేం తెలుసురా? ఈ రాజుగారింట్లో గ్లాసు నీళ్లు తాగినడు కూడా తప్పు చేద్దామని ఆలోచన రాదురా? నా మనవుడి గురించి నా ముందే తప్పుగా మాట్లాడతావా? ఇంకొక మాట మాట్లాడితే ప్రాణాలతో ఉండవు. తాయి,
మీద ఈ రాజుగారి చెప్పు కూడా నీ గుమ్మం తొక్కదరా. ఏం అవసరం వచ్చిన వెంటనే ఫోన్ చేయమ్మా. మా నాన్న పేరు రత్నమయ్య. నాన్న పేరు మార్చి చెప్తారా? కాదయ్యా, నిజమే చెప్తున్నానయ్యా. సార్, కమిషనర్ గారు అమ్మాయి ఇతని ఫ్రెండ్. తెలుసులేవయ్యా, కమిషనర్ కూతురు చదువుకోవడానికి ఫారెన్ వెళ్తుందంట, అందుకే కేసు క్లోజ్ చేయమన్నారు. హలో, నేనే చెప్పండి. ఇప్పుడు డ్రైవర్ కొంచెం స్పీడ్గా పోని. హలో, ఆపరేషన్ కోసం నేను లండన్ వెళ్తున్నాను. డాక్టర్ గారు ఇండియా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. థ్యాంక్ గాడ్, రిక్వెస్ట్ చేసి లాస్ట్ మినిట్ లో ఫ్లైట్ లోకి ఎంటర్ అయ్యాం. లండన్ లో రీచ్ అయ్యాక ఫోన్ చేస్తాను. ప్లీజ్ స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. లండన్ వెళ్తున్నారా? అది ఆపరేషన్ కోసం వెళ్తున్నాను. షీస్ మై డాక్టర్. ఓ హాయ్ డాక్టర్. నా పేరు దర్శిని. మీ ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థాంక్యూ. ఓకే, ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ఎక్స్క్యూజ్ మీ. యా, థాంక్యూ. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. హలో, వన్ మినిట్. ఎస్ మ్యామ్, కెన్ ఐ హెల్ప్ యూ? వాడిని నమ్మదు, వాడుకు ఫ్రాడ్. ఎవరు? మీకంటే ముందు కళ్ళు కనిపడినట్టు నటించి నన్ను మోసం చేశాడు. ఇప్పుడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అదే, ఆ రోజు రోడ్ క్రాస్ చేయించి స్కూటీలో తీసుకెళ్లారు కదా. ఓ, ఆయన? ఆయన రియల్లీ బ్లైండ్. నేనే హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చాను. అయ్యో, అదంతా నమ్మదు. అతను ప్రతిసారి అమ్మాయిల్ని మోసం చేయడం ఒక ప్రొఫెషన్ గా పెట్టుకున్నాడు.
ఎంతమంది అమ్మాయిని మోసం చేశాడో తెలుసా మీకు? ఓ, మీరు నర్మదానా? మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఆయన నిజంగానే బ్లైండ్. ఇన్ఫాక్ట్ ఆయన ఆపరేషన్ కోసం ఇదే ఫ్లైట్లో లండన్ వెళ్తున్నారు. మీరు నాతో రండి, నేను చూపిస్తాను. సార్, నర్మదా వచ్చింది. నర్మదా వచ్చింది, మాట్లాడండి ఇక్కడికి. మనవడే పెద్ద జాదుగాడు. మనవడి గురించి తప్పుగా మాట్లాడతావా? నా వంశం గురించి నీకే చూసాం లేవు. మీ వంశం గురించి నువ్వు మర్యాదగా మాట్లాడుతావా? నా వెనక ఎంత మంది ఉన్నారు? మావా, మీ ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశాను, త్వరగా రండి. ఆల్రెడీ అంతా అంతా అయిపోయాక చెప్పరా? తను నీకు హెల్ప్ చేసి, నేను తనకు హెల్ప్ చేసి, మా ఇద్దరు హెల్ప్ లో కలిపి సెల్ఫీ తీసి సెటిల్ అయిపోయాం. మాకు కూడా ఆల్రెడీ అయిపోయింది. చెప్తున్నారు కమింగ్.